పార్టీ విషయానికి వస్తే సార్ అంటే గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఏమన్నా అధికార పార్టీని ఇబ్బంది పెడతాయా రేపు తిరుపతి ఉప ఎన్నికల ముందు అన్నట్టుగా కనిపిస్తోంది అదే టైంలో ఎన్నికలు ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్టేనా అనేది ఒక రేషన్ కార్డులు తొలగింపు విషయం కానివ్వండి లేదంటే పింఛన్లు చాలా వరకు ఈసారి ఏరు వే ఏరువేత కార్యక్రమం కూడా జరిగిందంట అంటే రేషన్ కార్డులు తొలగింపులోనే భాగంగానే ఎవరికైతే వైట్ రేషన్ కార్డు తొలగించేశారో వాళ్ళ పింఛన్ కూడా ఆగిపోయిందంట సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇలాగ మరోపక్క ఈ మద్యం ధరల పెంపు ఇది కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగే ఎన్నికలు కాబట్టి ఈ వ్యతిరేకత అంతా ఎందుకంటే నిన్న కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్నారు ఐదు శాతం కాదు ఇరవై ఐదు శాతం ఉన్నారు మందుబాబులు ఆ ఓటింగ్ అంతా మాకే వచ్చేస్తే ఇక వైసీపీ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి అనేది దాన్ని ఎలా చూడొచ్చు అది ఏమన్నా ఒక తప్పిదంగా నిలిచే అవకాశం ఉంటుందా వైసీపీ ముందు లేదు లేదు మంచిదే అట్లా చేయడం అట్లా అటు ఇటో తేలిపోద్ది కదా సంస్కరణలు ప్రజలు అంగీకరిస్తున్నారు లేదా అనేటువంటిది ఇప్పుడు తప్పు జరుగుతోంది జరుగుతోంది దుర్మార్గం జరిగిపోతుందని మాట్లాడడం వేరు సంస్కరించడం వేరు అట్లాంటి విషయాల్లో మోడీ ఎలా చేస్తున్నాడు ఈయన కూడా అదే చేస్తున్నాడు తెగించాలి ఎవడో ఒకడు ఇప్పుడు ఇవి ఉన్నాయి పె పెన్షన్లు దొంగయ్య ఉన్నాయి తీసారు దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చునేమో మళ్ళీ దానికి అవకాశం ఇస్తున్నారు అక్కడ చెక్ చేసుకోవడానికి తేడా రావచ్చునేమో అయితే అసలు సంస్కరించనే కూడదు తిట్టుకుంటూ కూర్చుందాం బలిసినోడు కూడా తీసుకుంటున్నాడు రా అని తిట్టుకుంటూ కూర్చుందామంటే సంస్కరణ ఇంకెప్పుడవుతుంది అట్లాగే మందు ఉంది మద్యం నిషేధం ఉండాలా అసలు మద్యం మందు మందు వలన అన్యాయం జరిగిపోతుంది రాష్ట్రానికి దుర్మార్గం జరిగిపోతుంది డబ్బుల కోసం వ్యవహరిస్తున్నారు ఇన్నాళ్ళు మాట్లాడుతున్నాం కదా కానీ తగ్గించాలని ఎప్పుడు ప్రయత్నించామా మందు తాగడం తగ్గించాలని మందు తాగడం తగ్గించాలంటే రేటు పెంచాలి రేటు పెంచితే పేదోడు అన్యాయం అయిపోతాడు పేదోడిని తాగించడం అనేది న్యాయమా అన్యాయమా ఇది బేసిక్ పాయింట్ దాంట్లో ఏంటంటే ఇరవై ఐదు శాతం మీరు అన్నట్టు ఇరవై ఐదు శాతం ఆ ఓట్లు ఉన్నాయి కాబట్టి భయంతో గత ప్రభుత్వం ఆగింది ఈ ప్రభుత్వం మొండిగా నిలబడింది అయితే ఈ మధ్యన ఇది కూడా వెనక్కి తగ్గింది కదా మళ్ళీ రేట్లు తగ్గించింది కదా పేదవాళ్ళు దాగేదే రేట్లు తగ్గించింది కదా అంటే పేదవాడిని దాగించే ఏర్పాటే చేస్తుంది ఇది కూడా ఏం ప్రేమేం కాదు బట్ ఆ సంస్కరణ అనే ప్రయత్నం చేసింది కదా దానికో రెఫరెండమ్ అనుకుందాం ఇక్కడ నిజంగానే మందుబావులు అందరూ కూడా గది దించేసారు అనుకుందాం తెలంగాణ తిరుపతిలో ఓడించేశారు అనుకుందాం మంచిదేగా రేపు పొద్దున ఇక రాష్ట్రంలో చక్కగా మనం మద్యం మీద ఆ పైన ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి ఎంత ఎక్కువ తాగాలో ఎంత చీఫ్గా అందించాలో నెక్స్ట్ అది కూడా స్కీమ్ పెట్టచ్చు వైట్ రేషన్ కార్డు ఉంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అందులో మరింత పేదలైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంటు ఆ తర్వాత హాస్పిటల్ బాగా అయితే ఆరోగ్యశ్రీలో ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాం ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ నేను అనర్హుణ్ణి కాబట్టి నా రేషన్ కార్డు తొలగించారు అనే ఒక సానుకూల దృక్పథంతోనే ఎనిమిది లక్షల నలభై వేల మంది ఉంటారని అనుకోవాలా సమస్య లేదు తప్పు చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా అది తప్పు అనుకోరు ఇందులో తప్పు ఉంది ఒప్పు ఉంది తప్పు ఏంటి అంటే తమకే ఆదాయం ఇది నలభై వేల రూపాయల ఏడాదికి జీతం సంపాదన ఉన్నటువంటి వాళ్ళకే వైట్ రేషన్ కార్డు కావాలి అంతకంటే ఎక్కువే ఉంటుంది లక్ష లక్షన్నర ఉన్న వాళ్ళు కూడా కావాలనుకుంటున్నారు అది తప్పు ఒప్పు ఏంటంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు విడిపోయారు ఈ మధ్యకాలంలో విడిపోయిన వాళ్ళు సింగల్గా ఉంటున్నారు సింగల్గా ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు ఇక్కడ రేషన్ కార్డు సింగల్గా ఉన్నారన్న కారణంతో అది ఒప్పు అంటే వాళ్ళ వైపున ఒప్పు ప్రభుత్వం వైపున తప్పు ప్రభుత్వం చేస్తోంది తప్పు అది అట్లా సింగల్స్కి ఇవ్వకపోవడం అదే సందర్భంలో వాళ్ళ వైపు నుంచి అది తప్పే ఎందుకు ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రభుత్వం వైపు నుంచి అది ఒప్పు అని సమర్థించుకుంటోంది ఎందుకు ఇలా కావాలని చెప్పేసి విడిపోతున్నారండి అలాగ చూపెడుతున్నారు నాలుగు కార్డులు తీసుకుంటున్నారా అనేది అది ప్రభుత్వం వైపున ఉన్నటువంటి తప్పు దాన్ని సరి చేసుకోవడమా లేదా వాళ్ళే ఒప్పు అనుకుంటున్నారు అది అది లోకల్గా ఉండే వాలంటీర్కి అయితే తెలుసుగా వీళ్ళు సింగిల్గా ఉంటున్నారా లేదా అనేది దాని బేసిస్ మీద తగ్గించారు ఈ కార్డులు కార్డు పోయినోడైతే ఖచ్చితంగా ఎగనెస్ట్ ఉంటాడు కార్డు వచ్చినోళ్ళు ఓటు వేస్తారన్న గ్యారంటీ ఏముండదు పోయిన వాళ్ళ నెగిటివ్ మాత్రం గట్టిగానే ఉంటుంది నిజంగా మీరు అన్నట్టు ఆ నెగిటివ్ ఎక్కువ ఉండి ప్రభుత్వం దిగిపోయింది అనుకోండి నెక్స్ట్ ట్రిప్ ఎక్కి ఎవడు అదే తిరుపతిలో ఓడిపోయింది అనుకోండి నెక్స్ట్ ట్రిప్ ఎక్కి ఎవడు సంస్కరణ జోలికి పోడు అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకో ఎనిమిదిన్నర లక్షలకు గాను పాతిక లక్షల కార్డులు ఇస్తుంది ప్లస్ అట్లాగే మందుని పాతిక రూపాయలకు ముప్పై రూపాయలకు సప్లై చేస్తుంది కావాలంటే రేషన్తో పాటు బాటిల్ ఫ్రీగా కూడా చెప్పుచ్చేమో చెప్పలేం కదా అప్పుడు అప్పుడు ఖచ్చితంగా అవి కూడా చేయొచ్చు ప్రజలు అది కోరుకుంటున్నారు లేదు తిరుపతిలో ఓడిస్తే తెలుసుద్ది గెలిపిస్తే ఇతని సంస్కరణలు ఆమోదించినట్టే కదా